ఓకే, యాక్చువల్గా ఇది ఏంటంటే, మీరు ఓకే, నేను ఒకటి టెంప్లెట్ ఓపెన్ చేస్తాను. టెంప్లెట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు పర్టికులర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు రాశారనుకోండి, ఏం రాస్తారంటే, ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ అవర్ వెబ్సైట్ ఆర్ ఏదైనా యూట్యూబ్ ఛానల్ పేరు పెట్టారనుకోండి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను google.com అని టైప్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఆ వెబ్సైట్ పేరు మీరు ఇక్కడ టైప్ చేయకుండా ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి లింక్లోకి వెళ్ళాలి. లింక్ క్లిక్ హియర్ ఆర్ క్లిక్ హియర్ అని ముందు పెట్టండి ఇక్కడ. క్లిక్ హియర్ ఫర్ మోర్ డీటెయిల్స్ అని పెట్టారనుకోండి. సో ఇక్కడ వెబ్సైట్ పేరు స్పెసిఫై చేయకుండా క్లిక్ చేస్తే మీ వెబ్సైట్కి వెళ్ళిపోతారు, లేదంటే మీ ఛానల్కి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు హైలైట్ అయింది చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ వెబ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్ అని ఉంది. ఓకే, నేను ఇక్కడ ఇది టైప్ చేశాను, నాకు అది క్లిక్ చేస్తే ప్రజెంటేషన్ టైంలో నేను స్లైడ్ షోలో ఇక్కడ నేను క్లిక్ చేస్తే నాకు ఇప్పుడు గూగుల్ ఓపెన్ అవుతుంది. సో అలా మీరు లింకింగ్ ఇచ్చుకోవచ్చు. ఆ లింక్స్ ఓన్లీ వెబ్సైట్ అనే కాదు, ఒకసారి మీరు మామూలుగా ఇక్కడ ఇన్సెట్ లో లింక్ ఇక్కడ పంచెట్ అంటే ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మరి సెలెక్ట్ చేసుకున్నది ఎక్కడికి తీసుకెళ్ళాలి అనేది ఇక్కడ డిసైడ్ చేస్తుంది. వేరే ప్రజెంటేషన్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ అంటే ఇవన్నీ కూడా స్లైడ్ నేమ్స్, ఏ స్లైడ్ లోకి వెళ్ళాలి, స్లైడ్ టైటిల్స్ ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ స్లైడ్ లోకి వెళ్ళాలా అంటే ఈ స్లైడ్ ఇక్కడెక్కడ ఉంటుంది చూడండి, ఇది అది క్లిక్ చేస్తే ఇక్కడికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. నావిగేషన్ పర్పస్ బాగా యూజ్ అవుతుందండి. క్రియేట్ న్యూ డాక్యుమెంట్ అంటే ఇది అంతగా వాడడం మనం. ఈమెయిల్ అడ్రస్, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ టైప్ చేస్తే ఎవరైనా outlook.com వాడుతున్నట్లయితే వాళ్ళకి కాన్ఫిగరేషన్ అంటే సిస్టమ్ లోకల్లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది outlook.com, అందులో కాన్ఫిగర్ చేసిన వాళ్ళకి ఆ వెబ్సైట్ లో ఈమెయిల్ సెండ్ చేసుకునే విధంగా ఓపెన్ అవుతుంది. కానీ ఇదంతా అడ్వాన్స్డ్ అండి, మనం అంతా వాడం. సో ఈ రెండు మాత్రమే వాడుతుంటాం, ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్ ఆర్ ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్. ఇదేంటంటే బయట ఫైళ్ళు బయట వెబ్సైట్లు యాక్సెస్ చేసుకోవడానికి. ఇది విత్ ఇన్ ద ప్రజెంటేషన్ ఏ స్లైడ్ లోకి వెళ్ళాలి అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది నేను థ్యాంక్ యూ క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే స్లైడ్ షోలో ఇది క్లిక్ చేస్తే థ్యాంక్ యూ అనే స్లైడ్కి వెళ్ళిపోతుంది అలా. ఓకే అండి, జస్ట్ లైక్ మీరు వెబ్సైట్లో క్లిక్ చేస్తుంటారు కదా అదే పవర్ పాయింట్లో చేసుకోవచ్చు.